నిర్మల్ జిల్లా మైసాలో 20న జరగబోయే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఉమ్మడి జిల్లా ఎంపీ సోయం బాపురావు. దాదాపు 100,000 మందితో సభ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో 3 ఎంపీలు జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొననున్నట్లు నిర్మల్ జిల్లా అధ్యక్షులు రమాదేవి తెలిపారు. హృదయపూర్వక నమస్కారాలు. 28 తారీఖున ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ ప్రజా సంగ్రామ యాత్ర పార్లమెంటు ఈ చాలా ముఖ్యమైన యాత్ర. ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 3 కూడా బీజేపీకి సంబంధించిన ఎంపీలం కాబట్టి ఇది చాలా కీలకమైన యాత్ర కాబట్టి దీనికి అందరూ కూడా తప్పనిసరిగా దాదాపుగా మొదటి రోజే మేము 100,000 మందితోటి బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడతారో, బైసాం సోదరులు ఎవరైతే ఉన్నారో, హిందువుల మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో, అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దానికోసం ప్రత్యేకంగా ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అది 28వ తేదీన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బైన్సా పట్టణం నుండి ప్రారంభం కాబోతుంది. దీనికి అన్ని విధాలుగా ఇవాళ సన్నాహాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రౌండ్ను సెలెక్ట్ చేసి ఇవాళ దీన్ని మొత్తము క్లీన్ చేయడం జరుగుతుంది. తర్వాత బండి సంజయ్ గారు ఇక్కడ నుండి పాదయాత్ర చేస్తూ గుండెగాం నుండి మాగాం నుండి 3 రోజులు ముదోలు నియోజకవర్గంలో బస చేసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. దీనికోసము రాష్ట్రం నుండి అందరూ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు, మన కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అనేక మంది రాష్ట్ర నాయకులు రాబోతున్నారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి దేవేందర్ ఫడ్నవీస్ గారు కూడా ఎల్లుండి ఈ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. దాదాపు 1000 మందితో ఇక్కడ భారీ బహిరంగ సభ అనేది నిర్వహిస్తున్నాం కాబట్టి సన్నాహాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి మన ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు, గిరిజన ముద్దుబిడ్డ అయినటువంటి మన సోయం బాపురావు గారు ఇవన్నీ పరిశీలించడం కోసం ఇవాళ బైన్సా పట్టడానికి రావడం జరిగింది.